నల్లమడ రైతు సంఘం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం న్యాయానికి అన్యాయానికి పోరాటంలో భాగంగా నీటి కోసం పోరాటం చేయడం అనేది చాలా దురదృష్టకరం। ఎన్నో రోజుల నుంచి సమస్య ఉంది అది వాస్తవం। కానీ పరిష్కారం కోసం చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమై గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఆయన చెప్పిన హామీలు ముద్దులు పెట్టి మరీ చెప్పాడు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు। ఈ రైతులు కూడా పాదయాత్ర అనేక సందర్భాల్లో చేశారు। పెదనందిపాడు కాలవని గుంటూరు ఛానల్ గా మార్చి పర్చూరు వరకు తీసుకురామని వాళ్ళ డిమాండ్। తద్వారా సుమారు 50,000 ఎకరాలు సాగు చేసుకునే అవకాశం రైతులకు ఒక భరోసా। ఆ ప్రాంతంలో కూడా పచ్చటి పొలాలు వస్తాయని ఒక ఆశతోటి వాళ్ళు కష్టపడి పోరాటం చేస్తున్నారు। 2019 లో అప్పుడు ఉన్న ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచినా కూడా ఈ 4 సంవత్సరాల్లో ఏం కూడా పనులు జరగలేదు। జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేసేది కూడా తప్పకుండా త్వరలోనే ఆ కాంపెన్సేషన్ రైతుకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ త్వరగా ఇచ్చి భూసేకరణ కోసం తగిన చర్యలు తీసుకోమని పెద్దలందరూ కూడా కోరుతున్న డిమాండ్. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పర్చూర్లో మేము రైతు భరోసా సభ ఏర్పాటు చేసినప్పుడు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి సుమారు 74కి ఆ రోజున చెక్కులు పంపిణీ చేశాం 100,000 రూపాయలు చొప్పున। ఆ రోజు కూడా వీళ్ళందరూ కూడా పెద్దలు ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమం గురించి ఏ విధంగా వీళ్ళు పోరాడుతున్నారో ఈ పాదయాత్ర గురించి కూడా వాళ్ళు వివరించారు। 2 సంవత్సరాలు అయిపోయింది। దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లాలో సుమారు 230 మందికి ఆ రోజున 100,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు। అంటే ఈ రెండు జిల్లాల్లో 300 మంది పైగా ఆత్మహత్య చేసుకున్న రైతుల పరిస్థితుల్ని మేము ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఆదుకోవాలనే ఒక తపనతోటి ప్రతి కుటుంబానికి మేము 100,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం కనీసం 189 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఈరోజు సమీకరించలేని పరిస్థితి। బడ్జెట్లో మాత్రం పెడుతున్నారు, నీటిపారుదల శాఖ ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్లాన్ చేస్తున్నామని ఈ మంత్రి గారు చెప్తారు। కానీ కనీసం కాలువల మరమ్మతులు కానివ్వండి, పూడిక కానివ్వండి, ఎక్కడ కూడా గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో జరగడం లేదు। ఇది వాస్తవం। ప్రతి గ్రామాల్లో కూడా రైతులు వర్షాలు వచ్చేస్తున్నాయి అయినా కానీ సాగునీరు వచ్చే పరిస్థితులు లేదని ఎంతో ఆందోళనతో ఉన్నారు। కానీ ముద్దు నిద్రలో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఏదో సరదాగా హెలికాప్టర్లో వెళ్ళి రైతు కోసం మళ్ళీ ఈరోజున రాయలసీమలో మీటింగ్ పెట్టారు। ఏ విధంగా రైతుల కళ్ళలో ఈయన ఆనందం నింపుతున్నాడో మాకు అర్థం కావడం లేదు। రైతులు కన్నీరుతోటి నీటి కోసం పోరాడుతున్నారు। మహిళా రైతులు ఇందాక వాళ్ళు చెప్పిన సమస్య తాగునీటి కోసం కూడా ఈ కాలువపైన మేము ఆధారపడి ఉన్నాం। దయచేసి కార్యక్రమాన్ని పూర్తి చేయమని వాళ్ళు కోరారు। జనసేన పార్టీ ఖచ్చితంగా దీనికోసం మేము మద్దతు పలుకుతున్నాం। రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ఛానల్ పర్చూరు వరకు తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా తీసుకుంటామని పెద్దలందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది। ఆ కార్యక్రమంలో 11 రోజులు అయినాయి, రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడుతుందని మా నాయకులందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపాం। సాగునీరు తాగునీరు నల్లమడ రైతు సంఘం, నల్లమడ రైతు సంఘ ఐక్యత, రైతుల ఐక్యత సార్, 50 సంవత్సరాల నుంచి ఈ పోరాటం జరుగుతుంది సార్। ఇప్పుడు కాకుమాల మండలం, ప్రతిపాడు మండలం, చుట్టుపక్కల మండలంలో సుమారుగా 50 గ్రామాలకి ఎలాంటి ఇబ్బంది లేదు। చెరువులు పాడైపోయింది, వాగుల్లో నీళ్ళు పెట్టుకొని ఆ చెరువులో పెట్టుకోవడం, ఆ చెరువు పంట వచ్చిన తర్వాత ఎదుర్కొంటే కరువు వస్తే మధ్యలో అవాంతరంగా పంటలు ఆగిపోవడంతో చాలామంది రైతాంగం దెబ్బతింటా ఉన్నారు సార్। నీరు పట్టుకోవడం కృష్ణానదికి కేవలం 40 మైళ్ళ దూరం, ఎంతో దూరం కూడా లేదు, కొండలు పారగొట్టాల్సిన విడియాల్సిన అవసరం లేదు। జస్ట్ 6,000 రూపాయలు ఎకరానికి ఖర్చు ప్రాజెక్టులు చేయమని, చాలా తక్కువ ఖర్చుతో ఈ 50 గ్రామాలకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది పెరుగుతూ ఉంది। దీనికోసం మరి ఈరోజు 11వ రోజు రైతాంగం అంతా కూడా మరి మహిళా రైతాంగం చూసేటప్పుడు మరి రోజు కూడా 50 మంది 60 మంది వచ్చి వాళ్ళు బాధను వ్యక్తపరుస్తారు। ఆ భూమి తీసుకుంటే 300
ల్యాండ్ అక్విజిషన్ ఫైల్ గవర్నమెంట్ లో పెండింగ్ ఉంది. దాని కనుక డబ్బులు ఇస్తే 115 కోట్ల డబ్బులు ఇస్తే భూములు తీసుకోని ఆ కాంట్రాక్టర్ సుమారుగా 50,000 ఎకరాలు 50,000 ఎకరాలు రెండు జిల్లాలు మూడు జిల్లాలు వారు కనీసం 3-4 సార్లు మన దగ్గరకు వచ్చి మద్దతు పలకడం వారిని రాజమోహన్ గారు కల్లా వెంకయ్య గారు రాజమోహన్